నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎల్డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. త్రాగునీరు అందించండి మహాప్రభో, కలెక్టరేట్ ఎదుట పర్లోపేట మహిళలు ఆందోళన. చిన్న దినపత్రికల మనుగడ ప్రశ్నార్థకం, జివో 142 వెంటనే రద్దు చేయాలి. చిన్న మధ్యతరగతి జర్నలిస్టుల ధర్నా. రసాభాసగా మారిన కౌన్సిల్ సమావేశం, పలు సమస్యలపై ఏక తీర్మానం. భూసేకరణ పనులు వేగవంతం చేయండి, ఎంఆర్ఓలను జేసీ లక్ష్మీషా ఆదేశం. కాకినాడ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. అజెండాలోని అంశాలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా తొలగించిన కార్మికులకు న్యాయం జరిగే విధంగా సభ్యులు తీర్మానం చేశారు. కాకినాడ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ శంకర పావని అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాల పెంపుపై అజెండాలోని ప్రధాన అంశంగా తీసుకురాగా టీడీపీ కౌన్సిలర్లు లోవబాబు, గంగాధర్ 14వ సర్కిల్లో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. దీనిపై వైసీపీ కార్పొరేటర్లు మేసాల ఉదయభాస్కర్ కూడా తొలగించిన కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై కమిషనర్ కె రమేష్ మాట్లాడుతూ 142 మంది పారిశుద్ధ కార్మికులను నియమించడానికి కోరుతూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రాగానే 12 మంది కార్మికులను కూడా 142 మందిలో కలిపి తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని వివరించారు. అలాగే గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై కూడా సమావేశంలో చర్చించారు. కాపు కళ్యాణ మండపంలో గోడాకు లీజ్కి ఇచ్చే అంశంను సభ్యులు వాయిదా వేశారు. కార్పొరేటర్ కంపర రమేష్ మాట్లాడుతూ ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఈ అంశాన్ని తీసుకురావడం పట్ల క్లారిటీగా లేనందున ఈ అంశాన్ని వాయిదా వేయాలని కోరారు. కమిషనర్ రమేష్ స్పందిస్తూ కార్పొరేషన్కు కూడా ఇందులో వాటా ఉండాలని తన భావాన్ని వ్యక్తం చేశారు. సభ్యుల సూచన మేరకు ఈ అంశాన్ని వాయిదా వేశారు. అలాగే 45వ డివిజన్ కార్పొరేటర్ కర్రీ శైలజ అనర్హత వేటుపై కూడా సభ్యులు వాయిదా వేశారు. న్యాయపరమైన అంశం కావడంతో కార్పొరేషన్ ఎమ్మెల్సీ సూచనలు తీసుకుని త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా సభ్యులు మేయర్ను కోరారు. ఈ అంశంపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకునేందుకు సభ్యులు తీర్మానం చేశారు. కొత్త వర్క్ ఎక్స్క్యూట్ చేసుకుని కొత్త వర్క్ వెళ్ళిపోతున్నారు, చెప్పండి. ఈ పాత వర్క్ ప్యాచ్ వర్క్ చేయడానికి మాత్రం వాళ్ళైతే సిద్ధంగా లేరు. దీనివల్ల నగరంలో చాలా ఏరియాలో చాలా టైమ్స్ ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మనం ఆ ప్రజల దగ్గర నుంచి కూడా మనం చాలా విషయాల్లో మాట కూడా పడవలసి వస్తుంది. కారణం ఏంటంటే చాలా చోట్ల వాళ్ళు ర్యాంపులు కట్టుకోవడానికి ఇంకా లేకపోవడం, తర్వాత వెహికల్స్ లోపల పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉండడం, ఇలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. మన అధికారులు కూడా సతత్వం గుర్తించి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చేసిన ట్రైన్ వెంటనే పోలీసులు చెప్పిన పనులు దాదాపు 8 నెలల తోటి ముందు కూడా మొదలైన ట్రైన్స్ ఈ రోజు కూడా పోలీసు ఇచ్చారు. ఎక్కడైతే ముఖ్యమైన ప్రదేశాల్లో కావాలో అక్కడ ఇన్సిడెంట్లు అయితే కనుక, అంటే ఉదాహరణకు మా వాళ్ళే చేశారు అనుకుందాం మేడం, ఒక 250 మీటర్ల ట్రైన్ అవసరం అయితే కనుక 250 మీటర్ల ట్రైన్ తో పాటుగా ఇంకొక 150 మీటర్ల ట్రైన్ ఏదంటే అక్కడ చేస్తున్నారు మేడం. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు కావాలి, కానీ 150 మీటర్ల ట్రైన్ ఎప్పుడు కావాలి అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత ఇంకొచ్చే సిగ్నల్ అవస్థకి వెళ్ళిన తర్వాత కావాలి. అదే పక్క వాటిలో అత్యవసరంగా కావాల్సి ఉంటుంది, అలా వెళ్తలేదు మేడం. అందువల్ల కొద్దిగా అధికారులు ఈసారి మిగిలిన దానికైనా సరే ఒక క్రమ పద్ధతిలో ఒక ఐడెంటిఫికేషన్ ప్లేసెస్ చూపించినట్లయితే ఆ పథకం మనకు మరింత ఉపయోగపడుతుంది మేడం. అలాగే కులాయిలు వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చారు మేడం, నాకు తెలిసి అయితే టైం అయిపోయింది మరి. అది అంటే కొత్త కులాయిలు మంజూరు చేసే విషయంలో పాత ఎన్ని గారు ఉన్నప్పుడు సుందరం గారి టైంలో యాక్సెప్ట్ చేశారు మేడం, జస్ట్ గతంలో కూడా నేను చెప్పే చిన్న అగ్రిమెంట్ చిన్న మిస్టేక్ వల్ల కొత్త కులాయిలు మంజూరు కోసం చేసినట్టుగా మనం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మేడం. దాని గతంలో కూడా నేను చెప్పే చిన్న డీవియేషన్ తీసుకుని ఇప్పుడు మన పైప్ లైన్ మార్చేటప్పుడు ఏమవుతుందంటే మేడం, ఉదాహరణకు మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్న లైన్ నుంచి గతంలో కులాయిలు లేదు మేడం. ఇప్పుడు చిన్న చిన్న వీధుల్లో కూడా సబ్ లైన్ వేసిన తర్వాత ఏమవుతుందంటే వాటి నుంచి మనం వాళ్ళకి కనెక్షన్ ఇప్పించాల్సిన బాధ్యత ఉంటుంది. చిన్న దినపత్రికల మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన జీవో నంబర్ 142 సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ కాకినాడ చిన్న మధ్యతరగతి దినపత్రికల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద విలేకరులకు ఇవ్వవలసిన అక్రిడేషన్ విధానాలను మార్చుకుని జీవో నంబర్ 142 సడలించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు అందరూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం విధి విధానాలు వెంటనే మార్చుకోవాలని కోరుతూ ఐఎన్పిఆర్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో పి రఘురాం, ఆర్ ప్రభాకర్, జి శ్రీనివాస్, కెఎల్ మోహన్ రావు, దుర్గారావు, వర్మ, రామ్జీ, స్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 142 ప్రకారం చిన్న పత్రికలు ఇక్కడ మనుగడ చాలా ప్రశ్నలకు మారినాయి. అందులో ముఖ్యంగా జిఎస్టీ విధానం అమలు చేయడం ఒకటి ఈ పత్రికలకు, అదేవిధంగా 8 పేజీలు డమ్మీ చేసి పేపర్ 8 పేజీలు చేశారు, 4 పేజీల నుంచి
ఈ రెండు వల్ల, ఈ రెండు నిర్ణయాల వల్ల చిన్న పత్రికలు యజమాన్యంతో పాటుగా జర్నలిస్ట్ కూడా ఒడ్డుపడి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద పునరాలోచించి చిన్న పత్రికల యొక్క మనుగడని కాపాడడానికి ప్రయత్నించాలని మేము కోరుకుంటున్నాం. జర్నలిస్టులు ఇబ్బంది పెట్టే G142 వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఇది జర్నలిస్టులు ఎప్పుడో గత 30-40 ఏళ్ళ నుంచి ప్రభుత్వ గుర్తింపు పొందుతున్నారు. అటువంటి పొందిన జర్నలిస్టులకు ఇప్పుడు అర్ధాంతరంగా ఆ G142 పేరిట రద్దు చేయడం చాలా అన్యాయం. ఇది ఒక్కరికే కాదు, చిన్న మధ్య పత్రికలకే కాదు, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాలో కూడా చాలా మందికి అగ్రిగేషన్ వచ్చే అవకాశం లేదు. వెంటనే దీన్ని రద్దు చేసి జర్నలిస్టులు అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గల పర్లోపేట ప్రాంత మహిళలు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 రోజులుగా కుళాయిలు రాక, త్రాగేందుకు మంచినీరు లేక పిల్లలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా మంచినీటి సరఫరా చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. త్రాగునీటి సమస్యపై అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని వాపోయారు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి తాగేందుకు మంచినీటిని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్లోపేట ప్రాంత మహిళలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడే సంవత్సరం నుంచి మాకు నీళ్ళు లేవండి, వాడుకుని నీళ్ళు వాడుకుని నీళ్ళు లేక మేమండి కార్ల దగ్గర ఆటల దగ్గర కొట్టుకొని పడిపోయిన వాళ్ళు ఉన్నారండి, దెబ్బలు తగిన వాళ్ళు ఉన్నారండి. నీళ్ళు అయితే రావట్లేదండి మాకు, ఇస్తాను నీళ్ళు కావాలండి. సాయంత్రం అయ్యేటప్పుడు మాకు ఎలాగోకలా నీళ్ళు రావాలండి మాకు. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదండి, మీరు రావడం కేకలాడని తప్పించి ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మా వార్డు కౌన్సిలర్ గారు ఉన్నారు కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి మాకు. మాకు నీళ్ళు సమస్య అండి, పర్లాపేట న్యూ అపార్ట్మెంట్ లో ఉంటున్నామండి. మేము వచ్చి 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాలు బట్టి మాకు నీళ్లతోనే చచ్చిపోతున్నామండి. నెలకి 5 రోజులు వస్తే 25 రోజులు నీళ్ళు రావట్లేదండి. ప్రతి నెల కూడా డబ్బులు ఇచ్చినా సరే మాకు ఇదే, మా వార్డు కౌన్సిలర్ ఎవరు అక్కడ మంచి చెట్లు పట్టించుకుంటే దిక్కు కూడా లేదండి. మేము నెలలో రావడం, ఇక్కడికి అక్కడికి తిరగడం, చంటి పిల్లలతోటి ముసలాలు 3 సంతస్తులు ఏమెక్కుతారండి. వార్డ్ నీళ్ళు రాకపోతే అని మాకు నీళ్ళు కావాలండి. నీళ్ళ కోసం మేము ఇక్కడే ఉంటామండి, రాత్రి ఇక్కడే ఉంటామండి. మా మున్సిపాలిటీలో కలపాల్సిందండి. పర్లపేట అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు మున్సిపాలిటీలో కరెంట్ బిల్లు కలపాల్సిందండి. జనాలకు డబ్బులు ఎత్తుంటే అది తినేసారు, అది తినేసారు అంటున్నారు. ఎవరు తినేసారో తెలియట్లేదు మాకు. మాకు నీళ్ళు ఎలాగైనా సాయంత్రం అయ్యేసరికి మాకు నీళ్ళు రావాల్సిందే. గర్భిణీ స్త్రీలండి, చంటి పిల్లలండి, నీళ్ళు కారులో కొట్టుకొని మేము మోసుకోలేకపోతున్నామండి. ఉన్నగాడికి లేనిగాడికి క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని తాళరేవు మండల విద్యాశాఖ అధికారి ఏ మంగాయమ్మ అన్నారు. తాళరేవు మండల పాఠశాలల గ్రిక్ పోటీలు పటవల జడ్పీ హైస్కూల్లో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను MRO ప్రారంభించారు. ఈ సందర్భంగా రన్నింగ్, షార్ట్ పుట్ ఆటలలో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 10 పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దారులతో కాకినాడ కలెక్టరేట్లో గల విధాన గౌతమి సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ లక్ష్మీష మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం అయిన గృహ నిర్మాణానికి అవసరమైన ఇండ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ప్రతి మండలంలోనూ లబ్ధిదారులను గుర్తించి, ముఖ్యంగా ప్రభుత్వ భూములు, ఇళ్ల స్థలాలకు అనువుగా సిద్ధంగా ఉన్న భూములు తక్షణం గుర్తించి సంబంధిత ఇళ్ల స్థలాల పంపిణీకి భూసేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ స్థలాలు లేని చోట్ల రైతుల నుంచి స్థలాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భూములకు మార్కెట్ ధరకు అదనపు ధర చెల్లిస్తామని అంగీకారం తెలిపిన రైతులు ముందుకు రావాలన్నారు. వీరికి పన్ను రాయితీ సదుపాయం కల్పిస్తామని తెలియజేశారు. ఉగాది నాటికి నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి పేరున రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని తహసీల్దార్ను జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీష ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి CH సత్యబాబు, గూడా వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ అమరేంద్ర, ఆర్డీఓలు, తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు. 3 కిలోమీటర్ సర్వే చేస్తే 180 ఎకర్స్ అవైలబుల్ ఉంది సార్. సో అంతా కూడా ఎత్త డిపాజిట్ తోటి ఉంది సార్. అది లెవెలింగ్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు సార్. కానీ అది వస్తే మనకు మొత్తం సరిపోతుందా? అది సరిపోతుందా సార్? అక్కడ 2 విలేజెస్ అయితే యాక్సెస్ పాయింట్ సార్. అది 2 విలేజెస్ అవుతాయి. సో సీతారాంపురంకి 30 ఎకర్స్ అక్కడ అడ్జస్ట్ చేసేది సార్. వాట్ అబౌట్ రేషన్? మీకు టోటల్ రిక్వైర్మెంట్ 125 ఎకర్స్ అని చెప్తున్నారు సార్. అంటే సిటీకి అడ్జసెంట్ గా ఉండటం వల్ల మాకు ఎక్కువ మంది ఉన్నారు సార్.
అయితే ఈ కొండగుంటూరు సంపత్ నగరం జీరంపాలు మేము ఒక క్లస్టర్ కింద ముందు ఫామ్ చేసి మా బెనిఫిషియరీస్తో అకామిడేట్ చేద్దాం అనుకున్నాం సార్. సో టౌన్కి వచ్చి సెంటి ఉండటం వల్ల అది జీ ప్లస్ త్రీకి వెళ్ళడం వల్ల సో ఇండివిజువల్గా జీరంపాలు తొమ్మిపోటికి సపరేట్గా విలేజ్లోనే అకామిడేట్ చేయవలసి వస్తుంది సార్ వాళ్ళను. సో అయితే సార్ మా దగ్గర ల్యాండ్ వాల్యూ సార్ డ్రైయర్ వెట్ అయితే ఈవెన్ 10-20 లాక్స్ మధ్యలో ఉన్నాయి సార్. ఫిఫ్టీ కోర్ట్ ఆర్డర్ అండ్ జీవోల ప్రకారంగా వీ విల్ పే ద కంపెన్సేషన్ ఎక్స్ప్రెషన్ డిపెట్ట ల్యాండ్ ఇవ్వను అనే పరిస్థితి ఉండదు. వాళ్ళు చెప్పినా కూడా దట్ ఇస్ నల్ అండ్ వాయిడ్ బికాస్ యూ ఆర్ ద అథారిటీ టు రెజ్యూమ్ అండ్ యూ కెన్ రెజ్యూమ్ ఈ పట్ట ల్యాండ్ ని ఎక్స్గ్రేషియా పే చేస్తాం. దట్ ఎక్స్గ్రేషియా విల్ బి ఈక్వలెంట్ టు ల్యాండ్ అక్విజిషన్ వాల్యూ ఉంది అక్కడే తగ్గించు. సో ఈ మ్యాటర్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కోరుకుండా. ఎస్ సార్. ఓకే సార్ నెక్స్ట్ కడియం సార్. కడియంలో నంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఆర్ అరౌండ్ 5000 సార్. కడియంలో యూనిట్ ఆ గ్రామ పంచాయతీ అన్నిటికీ ఆల్మోస్ట్ ఈక్వి డిస్టెన్స్ లో ఒక బ్లాక్ ఆఫ్ ల్యాండ్ ఉంటే ఆ నాలుగు తీసుకొని ఎక్కడ పెడతాం. సో దిస్ ఇస్ ద క్లస్టర్ అప్రోచ్. ఇట్ ఇస్ క్లస్టర్. ఓకే వి కెనాట్ మేక్ క్లస్టర్ ఆఫ్ 15 గ్రామ పంచాయతీస్ అట్ 1/15 గ్రామ పంచాయతీ అది కాదు క్లస్టర్. ల్యాండ్ అవైలబిలిటీ అండ్ విసినిటీ ఆ 4 GB కి దగ్గర ఉంటేనే క్లస్టర్ అవుతుంది లేకపోతే అవ్వదు. ఆ టైం ల్యాండ్ ఐడెంటిఫై చేయాల్సి ఉంది. కడియంకి సపరేట్ గా ఒక టీం పంపించండి. స్పెషల్ టీం ఉంది కదా అంటే గ్రౌండ్ వర్క్ చేశారా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రాగునీరు అందించండి మహాప్రభు కలెక్టరేట్ ఎదుట పర్లోపేట మహిళలు ఆందోళన. చిన్న దినపత్రికల మనుగడ ప్రశ్నార్థకం జీవో 142 వెంటనే రద్దు చేయాలి చిన్న మధ్యతరగతి జర్నలిస్టుల ధర్నా. రసాభాసగా మారిన కౌన్సిల్ సమావేశం పలు సమస్యలపై ఏక తీర్మానం. భూసేకరణ పనులు వేగవంతం చేయండి ఎంఆర్ఓలను జేసీ లక్ష్మీషా ఆదేశం. వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.